ఒక ఇంట్లో మమతాదేవి అనే మహిళ ఉంటోంది. తన కొడుక్కి యాక్సిడెంట్లో కాలు పోయింది. అయినా సరే చిన్న చిన్న పనులు చేస్తూ ఇల్లు గడవడానికి సాయం చేస్తున్నాడు. చిన్న గుడిసెలో ఉంటున్న మమతాదేవి అందులోనే ఒక చిన్న గుడి కట్టుకుని రోజూ ఉదయాన్నే పూజలు చేస్తోంది. ఏదో ఒక రోజు మా జీవితాల్ని మార్చమని మమతాదేవి రోజూ దేవుణ్ణి ప్రార్థిస్తోంది. ఒకసారి షకీల్ ఖాన్ అనే ఒక వ్యక్తి మంచి సూటు బూటు వేసుకుని అతన్ని చూస్తే ఫుల్ రిచ్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు. మమతాదేవి అతనితో మీకు చిన్న గుడిసెలో ఏం పని అని అడుగుతుంది. అమ్మా, నేనెవరినో కాదు, నీ కొడుకు షకీల్ని అనడంతో ఒక్కసారిగా మమతాదేవి గుర్తుపట్టి గుక్కపట్టి ఏడవసాగింది. చాలా రోజుల తర్వాత షకీల్ మమతాదేవిని కలిశాడు. అసలేమైంది? షకీల్ ఖాన్ మమతాదేవిని ఎందుకు అమ్మా అని పిలిచాడు అనేది తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈ స్టోరీ రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో ముస్లిం ఫ్యామిలీ ఉంటుంది. ఒక ముస్లిం మహిళ భర్త అర్బాజ్ ఖాన్, కొడుకు సలీం ఖాన్తో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. అయితే అర్బాజ్ ఖాన్ ఫుల్ డ్రింకర్ కావడంతో ఇంటి మీద ధ్యాస పెట్టేవాడు కాదు. షకీల్ ఖాన్ యొక్క అమ్మ చిన్న చిన్న పనులు చేస్తూ ఫ్యామిలీని పోషిస్తోంది. అర్బాజ్ ఖాన్ ఏ పని చేయకపోవడమే కాకుండా షకీల్ ఖాన్ అమ్మ వద్ద ఉన్న డబ్బులు కూడా గుంజుకుని మరీ తాగేవాడు. అయితే షకీల్ ఖాన్ అమ్మకి బాగా జ్వరం రావడంతో అనారోగ్యం పాలవుతుంది. భర్త అర్బాజ్ ఖాన్ తన భార్యని పట్టించుకోకపోగా ఇంకా మద్యానికి బానిసై రోడ్ల మీద పడి తిరగడం మొదలుపెట్టాడు. అలా మందులు తేవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో షకీల్ ఖాన్ యొక్క అమ్మ చనిపోతుంది. ఇక అర్బాజ్ ఖాన్ కొడుకును సైతం పట్టించుకోకుండా తాగుతుండడంతో చుట్టుపక్కల వాళ్లు, నీ భార్యని పట్టించుకోలేదు, ఆమె చనిపోయింది, ఉన్న కొడుకును కూడా పట్టించుకోవా అని అందరూ బాగా తిట్టడంతో ఇక రాజస్థాన్ నుంచి ముంబైకి వెళ్లే ట్రైన్ ఎక్కి ముంబైకి వెళ్లిపోయారు. ఆ సమయంలో షకీల్ ఖాన్ వయస్సు 5 ఏళ్లు. ఇక ముందు లైఫ్ ఎలా ఉంటుందనేది కూడా ఏమీ తెలియట్లేదు. అలా ముంబై స్టేషన్కి ముందు స్టేషన్లో అర్బాజ్ ఖాన్, షకీల్ ఖాన్ దిగారు. దిగిన వెంటనే షకీల్ ఖాన్ తన తండ్రితో, నాకు బాగా ఆకలేస్తోంది, ఏమైనా తినిపించు అనగానే అక్కడున్న హోటల్లోకి వెళ్లి భోజనం చేస్తారు. దీంతో షకీల్ ఖాన్, మా నాన్న నన్ను బాగానే చూసుకుంటున్నాడు అని సంతోషపడ్డాడు. అయితే తిన్న తర్వాత అర్బాజ్ ఖాన్ తన కొడుకైన షకీల్ ఖాన్తో, ఇక్కడే ఉండు, నేను హోటల్ ఓనర్తో కొంచెం మాట్లాడి వస్తాను అని వెళ్లి ఆ ఓనర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని అర్బాజ్ ఖాన్ వెళ్లిపోతుండగా షకీల్ ఖాన్ కూడా తన తండ్రితో వెళుతుండగా హోటల్ ఓనర్ షకీల్ ఖాన్ భుజంపై చేయివేసి ఆపి, మీ నాన్న నిన్ను మాకు అమ్మాడు, నువ్వు ఇక నుంచి ఇక్కడే ఉండాలి అనడంతో ఒక్కసారిగా షకీల్ ఖాన్ కంట్లో నీళ్లు తిరిగాయి. ఇక చేసేదేమి లేక తన చిన్న చిన్న చేతులతో టిఫిన్ బోర్డు తోమడం, కస్టమర్లు తిన్న ప్లేట్స్ ఎత్తడం లాంటివి చేస్తున్నాడు. అయితే హోటల్ ఓనర్ షకీల్ ఖాన్ని ఒక జంతువులా ట్రీట్ చేస్తుండడంతో ఇక షకీల్ ఖాన్ ఎలాగైనా ఇక్కడ నుంచి బయటపడాలని, ఇక్కడ కాకుండా వేరే చోట పనిచేస్తానని అనుకుని ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోదామని అనుకున్నాడు. అయితే రోజూ పనైన తర్వాత అక్కడే ఉన్న ఇంకో ఇద్దరు పిల్లలతో కలిసి ఫుట్పాత్ల పైన ఆడుకుంటాడు. ఆ ఇద్దరు పిల్లల పేర్లు రమేష్, సురేష్. అయితే ఇలా రమేష్, సురేష్తో ఆడుకోవడం, తాను పనిచేస్తున్న హోటల్లో పనిచేయడం, ఇలా రోజూ ఇలానే జరుగుతోంది. అయితే ఒకరోజు రమేష్, సురేష్లతో ఆడుకుంటూ ఆడుకుంటూ హోటల్కి వెళ్లాల్సిన టైం దాటిపోవడంతో హడావిడిగా హోటల్కి వెళ్లిన షకీల్ ఖాన్ని హోటల్ ఓనర్ బాగా కొడతాడు. ఇంకొకసారి లేటుగా వస్తే ఇంతకంటే బాగా దెబ్బలు పడతాయని బెదిరించడంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా పనిచేస్తుండగా ఒక గాజు గ్లాస్ అనేది షకీల్ ఖాన్ చేయనుంచి జారిపడి పగిలిపోయింది. గ్లాస్ పగిలిపోవడాన్ని చూసిన హోటల్ ఓనర్ పక్కనే ఉన్న కట్టె తీసుకుని వస్తుండగా భయంతో షకీల్ ఖాన్ ఫుట్పాత్కి అవతల వైపున్న చిన్న గుడిసెలోకి పరిగెడతాడు. ఆ గుడిసె ఎవరిదో కాదు, షకీల్ ఖాన్ ఫ్రెండ్స్ అయిన రమేష్, సురేష్ది. ఆ గుడిసెలో ఉన్న రమేష్, సురేష్ యొక్క తల్లి మమతాదేవి షకీల్ ఖాన్ని చూసి, ఏంటి బాబు, ఎవరు నువ్వు అని అడిగింది. మమతాదేవితో షకీల్ ఖాన్, అమ్మా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను ఆ హోటల్ ఓనర్కి మా నాన్న అమ్మేశాడు, ఆయన నన్ను బాగా కొడుతున్నాడు, నన్ను కాపాడు అని అనడంతో సరే అని రమేష్, సురేష్లతో పాటే షకీల్ ఖాన్ని తన దగ్గరే ఆ రాత్రి ఉంచుకుంటుంది. ఇక పొద్దున్న వీరు లేవకముందే హోటల్ ఓనర్ షకీల్ ఖాన్ కోసం వెతుకుతూ వెతుకుతూ మమతాదేవి దగ్గరకు వస్తాడు. షకీల్ ఖాన్ గురించి చెప్పి ఇతను ఎక్కడైనా చూసావా అని అడగ్గా ఆయన చేతిలో కర్ర, కళ్లల్లో కోపం చూసిన మమతాదేవి, నేను నువ్వు చెబుతున్న అబ్బాయిని చూడలేదు అని అనడంతో దుప్పటి కింద పడుకున్న వాళ్ళని చూపించి, ఇందులో ఉన్నది ఎవరు అని హోటల్ ఓనర్ మమతాదేవితో అనగా, వారు నా పిల్లలు రాత్రంతా పనికి పోయి వస్తారు, పగలంతా పడుకుని రాత్రంతా పనికి వెడతారు అనడంతో హోటల్ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రమేష్, సురేష్తో తనని, వాళ్ళ నాన్న హోటల్ ఓనర్కి అమ్మిన విషయం, తనని ఘోరంగా కొడుతున్న విషయం వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు షకీల్ ఖాన్ చెప్పిందంతా మమతాదేవికి చెప్తారు. ఇక మొత్తం విన్న మమతాదేవికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
మమతాదేవి షకీల్ ఖాన్తో ఏమైనా తిన్నావా అని అడగ్గా ఏమీ తినలేదు అని అనడంతో ఇంట్లో ఉన్న అన్నాన్ని మమతాదేవి తన చేతులతో షకీల్ ఖాన్కి తినిపించింది. దీంతో షకీల్ ఖాన్కి వాళ్ళమ్మ గుర్తుకు రావడంతో షకీల్ ఖాన్ ఏడవసాగాడు. షకీల్ ఖాన్ ఏడవడం చూసి మమతాదేవి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. షకీల్ ఖాన్తో మమతాదేవి, నువ్వేం భయపడకు, నువ్వు ఇక నుంచి ఇక్కడే ఉండవచ్చు, నీకేం భయం లేదు అనగానే షకీల్ ఖాన్ మమతాదేవిని, నేను నిన్ను అమ్మా అని పిలవచ్చా అని అంటాడు. దానికి మమతాదేవి ఓకే అని అంటుంది. అయితే హోటల్ ఓనర్ షకీల్ ఖాన్ కోసం అక్కడక్కడే వెతుకుతూ ఉండడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి షకీల్ ఖాన్ని తీసుకుని ప్రస్తుతం ఉంటున్న ప్లేస్ నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ కూడా ఇలాంటి గుడిసె వేసుకుంది. తన ఇద్దరు పిల్లలు చదువుకుంటున్న ఎన్జిఓ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉండడంతో మరలా మమతాదేవి తన పిల్లలతో పాటు షకీల్ ఖాన్ని కూడా ఎన్జిఓ బ్రాంచ్లో చేర్పించింది. అలా చదువుకుంటూ 10th క్లాస్ కంప్లీట్ చేశారు. ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేశారు. రమేష్, సురేష్తో పోలిస్తే షకీల్ ఖాన్ చదువులో చురుగ్గా ఉంటున్నాడు. ఒకరోజు ముగ్గురు పిల్లలు అమ్మ మమతాదేవి వద్ద కూర్చుని, షకీల్ ఖాన్, నేను మంచిగా చదువుకుంటాను, పై చదువుల కోసం వేరే ఊర్లో చదువుకుంటాను, అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటా అనడంతో మమతాదేవి కూడా ఒప్పుకుంటుంది. అలా అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజ్కి వెళ్లి డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఇక ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అనుకుని జాబ్కి అప్లై చేశాడు. బాగా ప్రిపేర్ అయి ఎగ్జామ్ రాయడం, షకీల్ ఖాన్కి బ్యాంకులో ఉద్యోగం రావడం అనేది జరిగింది. ఇక బ్యాంకులో మేనేజర్గా ఉద్యోగం వచ్చింది అని తెలిసి చాలా సంతోషపడ్డాడు షకీల్ ఖాన్. ఇక ఎలాగైనా ఈ విషయం అమ్మ మమతాదేవికి చెప్పాలని వెంటనే పక్కనే ఉన్న మంచి షాప్కి వెళ్లి మంచి బట్టలు, సూటు బూటు వేసుకుని మమతాదేవి ఉంటున్న గుడిసె వద్దకు వెళ్లాడు. వెళ్లే సమయానికి మమతాదేవి పూజ చేస్తోంది. ఇక పూజ అయిపోయిన తర్వాత షకీల్ ఖాన్ని చూసిన మమతాదేవి షకీల్ ఖాన్ని గుర్తుపట్టకపోగా, ఎవరి అబ్బాయి, చాలా డబ్బున్నవాళ్లా ఉన్నాడు అనుకుని, ఎవరు బాబు నువ్వు, నీకీ గుడిసెలో ఏం పని అనడంతో ఒక్కసారిగా షకీల్ ఖాన్ నవ్వి మమతాదేవి కాళ్ల మీద పడతాడు. షకీల్ ఖాన్ మమతాదేవితో, అమ్మా నేను నీ కొడుకు షకీల్ని, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పడంతో మమతాదేవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. షకీల్ ఖాన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చింది. వెళదాం పదా అమ్మా ఇక్కడి నుంచి అని మమతాదేవితో అంటాడు. అయితే షకీల్ ఖాన్ ఇద్దరు అన్నదమ్ముల్లో రమేష్ యాక్సిడెంట్లో చనిపోగా సురేష్కి ఒక కాలు పోయి హ్యాండిక్యాప్డై ఉంటాడు. ఇక ఈ విషయం తెలిసి షకీల్ ఖాన్ ఒక్కసారిగా ఏడుస్తాడు. ఇక కొద్దిసేపటి తర్వాత సురేష్ తన పని కంప్లీట్ చేసుకుని ఇంటికొచ్చి షకీల్ని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అనడంతో, నేను షకీల్ని, నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని చెప్పి హ్యాండిక్యాప్డ్గా ఉన్న సురేష్ను చూసిన షకీల్కి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక మీరు ఇక్కడ ఉండడం వద్దు, మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను అని తన బ్యాంకున్న ఏరియాలోనే ఒక మంచి ఇల్లు కిరాయికి తీసుకుని తల్లి మమతాదేవి, తమ్ముడు సురేష్తో కలిసి అందులో ఉంటున్నాడు. బ్యాంకుకి డ్యూటీకి వెళుతున్నాడు. అలా రోజు డ్యూటీకి వెళ్ళొస్తున్న క్రమంలో ఒకరోజు బ్యాంకు గేటు వద్ద పెద్ద పెద్ద వెంట్రుకలతో అంతా ఖరాబ్గా ఉన్న అతన్ని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడెందుకు నిల్చున్నావు అని అడగడంతో, నేను నీ తండ్రి అర్బాజ్ ఖాన్ని అని చెప్పడంతో అతనితో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఇంటికి వెళ్ళాక ముభావంగా ఉన్న షకీల్ని చూసి తల్లి మమతాదేవి, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు అని అనగా ఇక స్టోరీ మొత్తం చెబుతాడు. అప్పుడు మమతాదేవి, పైసల కోసం నిన్నమ్మినా తండ్రి ఎలాంటి వాడైనా తండ్రి తండ్రే కదా అని అనడంతో, మరలా తెల్లారి కూడా బ్యాంకు వద్దే ఉండడంతో ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేయించగా డాక్టర్లు బాగా మందు తాగడం వల్ల లివర్, కిడ్నీలు చెడిపోయాయి, బ్రతకడం చాలా కష్టమని చెప్పడంతో షకీల్ డాక్టర్లతో, అవునా, మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి, ఇక తర్వాతది దేవుడికి వదిలేద్దాం అని అనడంతో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు. ఇక కొద్ది రోజులకే అర్బాజ్ ఖాన్ మరణిస్తాడు. ఇక మమతాదేవి, షకీల్ నువ్వు పెళ్లి చేసుకో అని అనడంతో షకీల్ ముందు సురేష్కి పెళ్లి చేద్దామని అనగా, మమతాదేవి, సురేష్ వికలాంగుడు, పెళ్లి కావడం అనేది చాలా కష్టం, అందుకే నువ్వు పెళ్లి చేసుకో, సురేష్కి తర్వాత చేద్దామని అనడంతో పెళ్లికి షకీల్ ఒప్పుకుంటాడు. ఇక మమతాదేవి ఒక మంచి ముస్లిం కుటుంబం నుంచి అమ్మాయిని వెతికి షకీల్కి పెళ్లి చేస్తుంది. షకీల్ భార్య కూడా వీరితో కలిసి ఉంటుంది. షకీల్ కూడా కొత్త ఇంటిని తీసుకుని అందరినీ కొత్త ఇంటికి షిఫ్ట్ చేస్తాడు. షకీల్ ఒక గదిలో, మమతాదేవి ఒక గదిలో ఉంటున్నారు. ఇది రియల్ స్టోరీ. డబ్బుల గురించి ఒక కొడుకుని తండ్రి అమ్మితే తాను చదువుకుని గొప్ప స్థాయికి వచ్చిన ఇన్స్పిరేషన్ స్టోరీ.